Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. मैं कुछ भी कैमरा नहीं लगा ना చేసుకోలేడు హైదరాబాద్లో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ గారి మీద మా మీద వాకులు చవాకలు పెడుతున్నారు. ఇప్పుడు గారు తగ్గించుకోండి. మేము రోజు వస్తున్నాం, రోజు ఫీల్డ్లో ఉంటున్నాం. ఇప్పుడు కూడా నేను కంపెనీ ముందే మాస్క్ తీసేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ఇక్కడ సిచ్యువేషన్ తెలియాలి. వాళ్ళు ఇదిగో పులంటే అదిగో తోకని నేను పోయిన భయాందోళన సృష్టించడం, రచ్చగొట్టడం, ఆందోళన సృష్టించడం, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా సహించడం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరైనా సరే సలహాలు సూచనలు తలుచుకుంటే ఇవ్వండి ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఒక సంఘటన జరిగింది, ప్రమాదం, మళ్ళీ దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి 4-5 కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుని ఈ ఒక్క కంపెనీ కాదు ఎలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయో కూడా వెరిఫై చేసి ఎక్కడా కూడా మళ్ళీ ఎలాంటి ప్రమాదం జరగకూడదు మా ప్రభుత్వ అధికారం ఉండకాలం అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం. కాబట్టి చంద్రబాబులాగా మేము మాటలు చెప్పుకుని మీడియా ముందు మాట్లాడుకుని మొగ్గం అడుగుకునే ప్రభుత్వం కాదు ఇది. ఎలాంటి సంఘటనలు మళ్ళీ ఫ్యూచర్లో పునరావృతం కాకూడదనేది ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదల ఉన్నారు. అందుకనే రాష్ట్ర స్థాయిలో కూడా 13 జిల్లాలో కూడా ఈ టాస్క్ ఫోర్స్ వేసి ముందు విశాఖపట్నం స్టార్ట్ చేయమన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్న కంపెనీలు ఏమున్నాయో ఆ కంపెనీలను కూడా త్వరగా విజిట్ చేసి వాటిల్లో లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా రిపోర్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఒక కంపెనీ కాదు, మళ్ళీ ఈ ఇలాంటి కంపెనీలు ఎక్కడున్నా కానీ ఏ జిల్లాలో ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిరిసిపోయి విజ్ఞప్తి చేస్తూ మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం 5 గ్రామాల ప్రజలకు కూడా మేము కానీ మా నాయకులు కానీ మీకు ఎప్పుడు కూడా మరి సానుకూలంగానే ఉన్నారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చాలా బాధపడ్డారు, మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకనంటే ఓటు కాదు 100 కోట్లు ఇచ్చినా కూడా మనిషి ప్రాణం పోయిన తర్వాత తిరిగి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కానీ మరి మనిషి పోయిన వాడు పోయినా మిగిలిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి మనం ఏదో ఒకటి సహాయం చేయాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి, పెద్ద ఎత్తున వాళ్ళకి భరోసా కల్పించాలి, ఒక మానసిక స్థైర్యం కల్పించాలి, జీవితం మీద ఆశ కల్పించాలి అనే ఈ రోజున ప్రభుత్వం చర్యలను చేస్తున్నాం. ఈ 15,000 మందికి మరి పునరావాసం కల్పించడం కానీ వాళ్ళందరూ కూడా
మరి హాస్పిటల్లో ఎంతమంది మంది ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు రేపు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం కానీ వాళ్ళు వచ్చే లోపు కూడా ఈ గ్రామాలన్నీ కూడా స్టెరిలైజ్ చేసి మంచినీళ్ళు కానీ మరి వినియోగించేటువంటి వస్తువులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వినియోగించవచ్చా వినియోగించకూడదా అనేది కూడా ఇక్కడ నీరి కమిటీ నాగపూర్ వాళ్ళు ఇవాళ రేపు స్టడీగా చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాతే ఈ మంచినీళ్ళు కానీ బియ్యం కానీ ఓపెన్గా ఉన్న వస్తువులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వినియోగించవచ్చు వినియోగించకూడదు చెప్తారు. చెప్పిన తర్వాత మీరు వెళ్ళి వినియోగించుకోవచ్చని అప్పుడు దాకా గ్రామ తొందర పడకూడదని అలాగే మీకు దొంగల భయం అలాంటివి కూడా ఏమి లేకుండా పోలీస్ పెట్టెలు కూడా ఏర్పాటు చేస్తాం. చాలా కూడా పోలీస్ వారు 300 తాళాలు కొని నిలకేశారు. మరి రాత్రి మూలలో తిరుగుతున్నారు. కంపల్సరీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మా సీఏ గారు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటూ అలాంటివి జరుగుతుంది తెలియజేసుకుంటూ మళ్ళీ మీకు సాయంత్రం ఈ రిపోర్ట్లను వచ్చిన తర్వాత మేము ముందుకు వస్తాం. దయచేసి మీడియాకి సోషల్ మీడియాకి ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తాం. మనం ఒక విచిత్ర పరిస్థితులు ఉన్నాం ఈ రోజున. దీన్ని దయచేసి రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చిన రోమరాలు సృష్టించడం, మీ ఇష్టం వచ్చిన ఆందోళన కలిగించడం, మరి మీ ఇష్టం వచ్చిన ఈ శవరాజకీయాలు చేయడం మంచి భర్త కాదు అని మీ అందరూ తెలియజేసుకుంటూ తప్పనిసరిగా అయిపోయింది అయిపోయింది. మీరు జరగాల్సిన కార్యక్రమం అనుకున్నారు. జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే మిగిలిన ప్రజలు ఎవరవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం భరోసా కల్పించి మళ్ళీ గ్రామాల్లో వాళ్ళు జీవించే విధంగా చూడాలి. అలా కంపెనీ గురించి కూడా చెప్తున్నారు. కంపెనీ గురించి కూడా మాకు ఎట్లాంటి సంస్కారం లేదు. ప్రభుత్వానికి కానీ మాకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మళ్ళీ చెప్తున్నాను నేను, మాకు కంపెనీ కంటే కూడా ప్రజల యొక్క ప్రాణాలు ఇంపార్టెంట్, ప్రజల జీవన విధానం ఇంపార్టెంట్, ప్రజల యొక్క సంతోషం ఇంపార్టెంట్. ఎందుకంటే మనుషులు కంపెనీలు కానీ అభివృద్ధి కానీ ఎవరి కోసం? మనుషుల కోసం. అసలు మనుషులే లేకుండా అడవిలో అడవి గురించి కాదు. అసలు సమాజంలో మనుషులు ఉంటేనే ఈ అభివృద్ధి అనేది ఉంటుంది. మనుషులు లేని అభివృద్ధి మనకెందుకు? కాబట్టి తప్పనిసరిగా దాంట్లో ఎలాంటి రాజీ లేదు. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మీ గ్రామాల్లో సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత రేపు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒకరి మీ గ్రామానికి వెళ్ళొచ్చు, ఒకరికి ఎవరికి వెళ్ళొచ్చు అని చెప్పి చేసుకోలేడు. హైదరాబాద్లో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ గారి మీద మా మీద రవాకులు చవాకులు పెడుతున్నారు. ఇప్పుడు గారు తగ్గించుకోండి. మేము రోజు వస్తున్నాం, రోజు ఫీల్డ్లో ఉంటున్నాం. ఇప్పుడు కూడా నేను కంపెనీ ముందే మాస్క్ తీసేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ఇక్కడ సిచ్యువేషన్ తెలియాలి. వాళ్ళు ఇదిగో పూలంటే అదిగో తోకని లేని పోయిన భయాందోళన సృష్టించడం, రచ్చగొట్టడం, ఆందోళన సృష్టించడం, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా సహించడం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరైనా సరే సలహాలు సూచనలు తలుచుకుంటే ఇవ్వండి ప్రభుత్వానికి. ఎందుకనంటే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఒక సంఘటన జరిగింది ప్రమాదం, మళ్ళీ దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి 4-5 కమిటీ వేస్తాం. ఆ కమిటీల రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుని ఈ ఒక్క కంపెనీ కాదు ఎలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయో కూడా వెరిఫై చేసి ఎక్కడా కూడా మళ్ళీ ఎలాంటి ప్రమాదం జరగకూడదు మా ప్రభుత్వం అధికారం అందుకోవడం అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం. కాబట్టి చంద్రబాబులాగా మేము మాటలు చెప్పుకుని మీడియా ముందు మాట్లాడుకుని మొబ్బం అడుగుకునే ప్రభుత్వం కాదు ఇది. ఎలాంటి సంఘటనలు మళ్ళీ ఫ్యూచర్లో పునరావృతం కాకూడదు అనేది ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదల ఉన్నారు. అందుకనే రాష్ట్ర స్థాయిలో కూడా 13 జిల్లాల్లో కూడా ఈ టాస్క్ ఫోర్స్ వేసి ముందు విశాఖపట్నం స్టార్ట్ చేయమన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉన్న కంపెనీలు ఏమన్నాయో ఆ కంపెనీలను కూడా త్వరగా విజిట్ చేసి వాటిల్లో లోపాలు ఏమన్నాయో అవన్నీ కూడా రిపోర్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఒక కంపెనీ కాదు, మళ్ళీ ఈ ఇలాంటి కంపెనీలు ఎక్కడున్నా కానీ ఏ జిల్లాలో ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిరిసిన్నారు విజ్ఞప్తి చేస్తూ మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం 5 గ్రామాల ప్రజలకు కూడా మేము కానీ మా నాయకులు కానీ మీకు ఎప్పుడు కూడా మరి సానుకూలంగానే ఉన్నారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చాలా బాధపడ్డారు, మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకనంటే ఓటు కాదు 100 కోట్లు ఇచ్చినా కూడా మనిషి ప్రాణం పోయిన తర్వాత తిరిగి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కానీ మరి మనిషి పోయిన వాడు పోయినా మిగిలిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి మనం ఏదో ఒకటి సహాయం చేయాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాలి, గద్దెత్తిన వాళ్ళకి భరోసా కల్పించాలి, ఒక మానసిక స్థైర్యం కల్పించాలి, జీవితంలో ఆశ కల్పించాలి అనే ఈ రోజున ప్రభుత్వం చర్యలను చేస్తున్నాం. ఈ 15,000 మందికి మరి పునరావాసం కల్పించడం కానీ వాళ్ళందరూ కూడా మరి హాస్పిటల్లో 800 మంది ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు రేపు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం కానీ వాళ్ళు వచ్చే లోపు కూడా ఈ గ్రామాలన్నీ కూడా స్టెరిలైజ్ చేసి మంచినీళ్ళు కానీ
మరి వినియోగించేటువంటి వస్తువులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వినియోగించవచ్చా వినియోగించకూడదా అనేది కూడా ఇలా నీరీ కమిటీ నాగపూర్ వాళ్ళు ఇవాళ రేపు స్టడీగా చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ మంచినీళ్ళు కానీ బియ్యం కానీ ఓపెన్గా ఉన్న వస్తువులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వినియోగించవచ్చా వినియోగించకూడదా చెప్తారు. చెప్పిన తర్వాత మీరు వెళ్ళి వినియోగించుకోవచ్చని అప్పుడు దాకా గ్రామంలో తొందరపడకూడదని అలాగే మీకు దొంగల భయం అలాంటివి కూడా ఏమి లేకుండా పోలీస్ పెట్టెలు కూడా ఏర్పాటు చేస్తాం. చాలా కూడా పోలీస్ వారు 300 తాళాలు కొని నిలకేశారు. మరి రాత్రి మూలలో తిరుగుతున్నారు. కంపల్సరీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మా సీఏ గారు చెప్పండి. మేము యాక్షన్ తీసుకుంటూ అలాంటివి జరుగుతుంది తెలియజేసుకుంటూ మళ్ళీ మీకు సాయంత్రం ఈ రిపోర్ట్లను వచ్చిన తర్వాత మేము ముందుకు వస్తాం. దయచేసి మీడియాకి సోషల్ మీడియాకి ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తాం. మనం ఒక ఒక విచిత్ర పరిస్థితులు ఉన్నాం ఈ రోజున. దీన్ని దయచేసి రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు రోమరాలు సృష్టించడం, మీ ఇష్టం వచ్చినట్టు ఆందోళన కలిగించడం, మరి మీ ఇష్టం వచ్చినట్టు ఈ స్వరాజ్యాలు చేయడం మంచి భర్త కాదు అని మీ అందరూ తెలియజేసుకుంటూ తప్పనిసరిగా అయిపోయింది అయిపోయింది. మీరు జరగాల్సిన కార్యక్రమం అనుకున్నారు. జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే మిగిలిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం భరోసా కల్పించి మళ్ళీ గ్రామాల్లో వాళ్ళు జీవించే విధంగా చూడాలి. అలా కంపెనీ గురించి కూడా చెప్తున్నారు. కంపెనీ గురించి కూడా మాకు ఎట్లాంటి సంస్కారం లేదు. ప్రభుత్వానికి కానీ మాకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మళ్ళీ చెప్తున్నాను నేను, మాకు కంపెనీ కంటే కూడా ప్రజల యొక్క ప్రాణాలు ఇంపార్టెంట్, ప్రజల జీవన విధానం ఇంపార్టెంట్, ప్రజల యొక్క సంతోషం ఇంపార్టెంట్. ఎందుకంటే మనుషు కంపెనీలు కానీ అభివృద్ధి కానీ ఎవరి కోసం? మనుషుల కోసం. అసలు మనుషులే లేకుండా అడవిలో అడవి అడవి గురించి కాదు కదా. సమాజంలో మనుషులు ఉంటేనే ఈ అభివృద్ధి అనేది ఉంటుంది. మనుషులు లేని అభివృద్ధి మనకెందుకు? కాబట్టి తప్పనిసరిగా దాంట్లో ఎలాంటి రాజీ లేదు. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు తెలియజేసుకుంటూ